స్థానిక సంస్థల ఎన్నికల విషయం మీదే ఇంకా ఎటు తేలుతుంది అనేది క్లారిటీ లేదు. కానీ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మారిపోయినాయి స్థానిక సంస్థల ఎన్నికలు. గెలుపు ఎవరిదని అనుకోవాలి? కోర్టుది, ఎందుకంటే న్యాయస్థానం దగ్గరే కదా తేల్చుకునేది. వీళ్ళైతే ఇక్కడ ఈగోస్, రాజ్యాంగ వ్యవస్థ వేరు, రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధిగా ఉన్నోళ్ళ అహం వేరు. ఇక్కడ అహాలే ఇద్దరి కూడా. మాకు చెప్పకుండా ఇంతకుముందు వాళ్ళకి లాయల్టీగా ఉన్నావు, ఇప్పుడు మాకు లాయల్టీగా లేవు అనేది ఇప్పుడున్న ప్రభుత్వంది. అదే సందర్భంలో ఇంతకు మీకు కూడా లాయల్టీగానే ఉన్నాను, మొన్న ఏకగ్రీవాలు కూడా ప్రకటించేశాక నన్ను కులం పేరుతో తిడతారా, నన్ను అవమానిస్తారా అనేది ఏంది? ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అటు సీఎం అయినా ఇటు ఈయన ఎవరు గొప్ప అనేది తేల్చుకోవాలన్నప్పుడు రాజ్యాంగం గొప్ప, అది కోర్టు చెప్పు. అంటే ఇక్కడ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను గౌరవించడం మాత్రమే ప్రభుత్వం చేయాలా, లేదంటే ఆ వ్యవస్థ ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించాలా? ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే మొహమాటానికి మాట్లాడుతుంటాం. స్వతంత్రం అనేది రికార్డులు. నిజంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా ఉంటున్నారా? ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు చూస్తున్నాం, ఇవాళ డబ్బులు పంచండి అన్నారు, రెండో రోజు పంచద్దు అన్నారు. ఇప్పుడు మొన్న మనం ఆంధ్రాలో ఎన్నికలు చూసాం, ఎన్నికలు జరుగుతున్న రోజున కూడా 10,000 రూపాయలు పసుపు కుంకుమ పంచితే అది ఏ విధమైనటువంటిది ఇన్ఫ్లుయెన్స్ కాదా? ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు, ఇది జెండా వెళ్ళే దారిలో ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళది ఇందిరాగాంధీ బొమ్మ కనబడితే ఓటు పొడుద్దామో అని ఆ బొమ్మలు మూసేవారు. అట్లాంటిది ఆ రోజున కూడా 10,000 ఇవ్వచ్చు, ఇప్పుడు నిన్న కూడా అంతే కదా. జిహెచ్ఎంసి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చాక కూడా 10,000 ఇవ్వచ్చు అని చెప్పి డబ్బులు అయిపోగానే ఇవ్వద్దు, ఎవరి తరఫున పనిచేసినట్టు, నిజంగా స్వతంత్రంగా పనిచేసినట్ట? అంటే అక్కడ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను గౌరవించట్లేదా ప్రభుత్వం? మరి అదే వాళ్ళెవరు గొడవ చేయట్లేదు అక్కడ, ఆయన చెప్పట్ల నా మీద ప్రెషర్ అని. కాబట్టి ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి గుడ్. ఎన్నికలు అప్పుడు ఏమైంది, ఎప్పుడు జరగాలి ఎన్నికలు? ఒక్క కాకినాడ తప్పించి విశాఖపట్నానికి ఎన్నికలు జరిగి ఎన్నేళ్ళే, అట్లాగే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి ఎన్నేళ్ళే, ఏ ఎన్నికలు జరిగినాయి అని అసలు? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఎంపీటీసీలు ఎప్పుడైపోయింది టర్ము? 2018లో. అప్పుడు స్వతంత్రత లేదా? అప్పుడు కరోనా ఉందా? జ్వరాలు ఉన్నాయి? అదే కదా అనేది. అప్పుడున్న ప్రభుత్వానికి కూడా నువ్వు లేఖ రాసి ఎందుకు జరపరు, పోని కోర్టు ఆదేశిస్తే ఎన్నికలు జరపాలి. అప్పుడు కోర్టు ఆదేశించిందిగా ఎన్నికలు జరపని, 2018లో ఆదేశించింది, ఆచరణలో పెట్టలేదే. ఈలోపు ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాలు, దీక్షలతో ప్రభుత్వం అసలు మౌఖికంగా చెప్తేనే ఆగిపోయింది. అప్పుడు ఎన్నికల సంఘం నోటితో చెప్పిందని కూడా ఎవరికి తెలియదు. అసలు ఎన్నికలు నిర్వహించడానికి అప్పుడు ఏమైనా ప్రయత్నం జరిగిందా? పోని ఆ గందరగోళాలు అనుకుందాం. 2018కు ముందు ఏ గందరగోళం ఉంది? రెండవది, గందరగోళాలు ఉంటే ఎన్నికలు జరపకూడదంటే ఇప్పుడు గందరగోళమే కరోనా. ఇంకొకటి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన రచ్చరచ్చ నడుస్తున్న టైంలోనే జరిపాడు కదా ఎన్నికలు. విభజన రచ్చరచ్చ జరుగుతున్న టైంలో అప్పుడే జరపగాలేంది, ఇప్పుడేం బాధ, మొన్నేం బాధ? అప్పుడు స్వతంత్రత ఎక్కడికి పోయింది? అప్పుడు స్వతంత్రత లేదు, తర్వాత వచ్చాక స్వతంత్రత లేదు. ఇక్కడ ఏందంటే ఇంకోటి, అప్పుడు కరోనా కూడా లేదు, ఎవరు ఆపారు? కాకపోతే ఏంటంటే మన లాయల్టీస్ ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవి అయితే ఉంది, చేసి వచ్చేటువంటిది ఐఏఎస్ఏ, ఇక్కడ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి. కాబట్టి ఆ లాయల్టీస్ తమకి ఇచ్చిన వాళ్ళకి ప్రదర్శించారు అప్పుడు, ఇప్పుడున్న వాళ్ళకి ప్రదర్శించట్లేదు. ఇప్పుడు కూడా ముందు ప్రదర్శించారు, కానీ ఎప్పుడైతే తన కులం పేరుతో తిట్టారో, తన కుటుంబ సభ్యుల్ని బయటికి లాగారో, కడుపు రగిలిపోయింది. అది కూడా ముఖ్యమంత్రియే చేశాడని ఆ కడుపు అంటే తీర్చుకుంటున్నారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవికి ఉన్నటువంటి అధికారాలను ఇప్పుడు, అదే కొన్ని విచిత్రాలు జరిగినాయి, అప్పుడు జరపనే అప్పుడు అడగనటువంటి తీర్పులు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు కూడా కోర్టులో మరి పిటి పిలిచేవాడు ఎందుకు ఇలా, అప్పుడు వేశారు తీర్పు ఇచ్చారు, కానీ ఇప్పటికి మళ్ళీ వెంటబడట్లేదు కదా. ఎందుకు జరపలేదని అప్పుడు ఎందుకు అడగలేదు అట్లాగా? అది ఒక ఆస్పెక్ట్ వస్తుంది. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు ఇన్ని పిలిచేందుకు లేవు, వేస్తే తీసుకున్నారు. ఇప్పుడు ఇదే శ్రవణ్ కుమార్ ప్రతిరోజు ఆయన కేసుల్ని, ప్రభుత్వాన్ని తిట్టే కేసులన్నీ ఆయన వాదిస్తున్నారు, తీసుకుంటున్నారు. అదే శ్రవణ్ కుమారు
వేల కోట్ల రూపాయలు అప్పుడు తినేశారంటూ చంద్రబాబు గారి మీద లోకేష్ మీద వేసినటువంటి పిటిషను ఆయన చేత విత్డ్రా చేయించారు. ఆధారాలతో సహా ఇవ్వమన్నారు, మళ్ళీ ఆయన ఆధారాలతో సహా ఇచ్చారు, అయినా కూడా ఆయనకి ఆ రోజున అది తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఇంప్లీడ్ అవుతానంటే తీసేసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.